గౌరవనీయులు, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు, మన తెలంగాణ యువకిశోరం, తెలంగాణ ఆశాజ్యోతి పురపాలక శాఖ మాత్యులు పెద్దలు కేటీ రామారావు గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సర్నా సుధాకర్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు చిట్టం రామ్మోహన్ రెడ్డి గారికి, సోదరులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, పెద్దలు రాయేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి వెంకట్రావు గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యాదయ్య గారికి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ గారికి, అడిషనల్ కలెక్టర్ తేజస్ గారికి, నిజాం పాషా డీసీబీ చైర్మన్ గారికి, బాబాయ్ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, ఇంకా చాలామంది పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి బాలరాజ్ గారికి, లక్ష్మయ్య గారికి, వేదికమైన పెద్దలకు, జడ్చర్ల ప్రముఖులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. జడ్చర్ల మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే జడ్చర్ల మహబూబ్నగర్ అనేది నేషనల్ హైవే మీదనే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జడ్చర్ల అంటే గుర్తుపట్టిన వాళ్ళు లేదు. కానీ జడ్చర్లకు రాగానే జడ్చర్ల ఒకవైపు, బాదేపల్లి ఒకవైపు, కవరంపేట ఒకవైపు, అసలు ఏది మున్సిపాలిటీ, ఏది గ్రామ పంచాయతీ, ఎట్లా చేయాలి, నిధులు తీద్దామన్నా కూడా ఇబ్బందులు ఉండేవి. అయినా కానీ లక్ష్మణరెడ్డి గారి కృషితో సాంకేతికంగా మనకు అలగలుగునే, కానీ చూడడానికి అభివృద్ధిలో మాత్రం అన్నీ కూడా సమాంతరంగా డెవలప్ చేసినా ఇంకా ఎక్కువ నిధులు తీసుకురావాలి, డెవలప్ చేయాలంటే ఇవి మూడు నాలుగు కలిపి ఒక మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తేనే ఒక పెద్ద మున్సిపాలిటీగా ఉంటుంది, ఎక్కువ నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మరి శరవేగంగా అభివృద్ధి అవుతున్నటువంటి ఈ జడ్చర్లను దాని ధీటుగా తయారు కావాలంటే ఒక మున్సిపాలిటీగా ఏర్పడాలి. మరి రేపు మాకు ఎలక్షన్స్ వస్తే మనం గెలుచుకోవాలి, మన చైర్మన్, మన వైస్ చైర్మన్, మన కౌన్సిలర్స్ ఉన్నట్లయితే ఇంకా అత్యధిక నిధులు కేటీఆర్ గారికి, లక్ష్మీరెడ్డి గారికి కానీ మేము కానీ అనునిత్యం వారికి దగ్గరలో ఉంటాం కనుక వారికి కూడా మన జిల్లా అంటే అతి ప్రేమ, ఎక్కువ ప్రేమ కనుక మరి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసుకోవాలన్నా కూడా మరి ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహబూబ్నగర్ జడ్చర్లు అంటే తాగడానికి కూడా నీళ్ళు లేకుండా పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మరి ఎన్ని నీళ్లకు బోరింగ్లకు కష్టపడేది, ఎక్కడో బోరింగ్ ఉంటే నీళ్ళు తీసుకురావడానికి పోయేది, రోడ్లు సరిగా ఉండేవి కావు, అధ్వానమైనటువంటి పరిస్థితి. 2014 తర్వాత ఈరోజు జడ్చర్లలో ఎక్కడైనా ఒక ఇల్లు నెల రోజులు ఖాళీగా ఉందా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి, నీళ్ళ ప్రాబ్లం ఉందా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడే రెండు ట్యాంక్ బండ్లు, ఒక ట్యాంక్ బండు చూసి వచ్చినాం, ఇనాగ్రేషన్ చేసుకుని వస్తే కేటీఆర్ గారు చెప్పింది, లేదు దీన్ని ఇంకా బండ్ మొత్తం రౌండ్ బండ్ వేయాలి, హైదరాబాద్లాగా మంచి బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి, అన్ని రకాలుగా డెవలప్ చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగింది. మరి 70-80 ఏళ్ళ నుంచి ఆ చెరువు ఉంది, కనీసం ఆ చెరువులో ఎవరైనా ముండ్ల కంపెనీ కొట్టినరా, ఆలోచన చేసుకోవాలి. ఈ జడ్చర్లలో మరి నీళ్లు దాపాలనేటువంటి సోయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఆ రోజు ఉండేనా? ఇటు చూస్తే ఉదండాపూర్, 2 కిలోమీటర్లు చూస్తే కరివైన నీళ్ళు బ్యాక్ సైడ్ వచ్చింటాయి, గుట్టలపైన బ్రహ్మాండమైనటువంటి రిజర్వాయర్లు, పార్కులు. హైదరాబాద్లో ఉండే వాళ్ళు కూడా జడ్చర్లలో ఉంటే మంచిగా ఉంటుంది, జడ్చర్ల నుంచి మనం హైదరాబాద్ పోయిరావచ్చు అని చెప్పి ఆ పరిస్థితి ఈ 4-5 సంవత్సరాల్లో లక్ష్మణరెడ్డి గారు కల్పించినా లేదా, కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు జరిగింది లేదా, కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ యొక్క మార్గదర్శ ఎట్లా ఉంది, మేధావులు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మున్సిపాలిటీ అంటే జీతాలు లేక ధర్నాలు, ఎటు చూసినా ముండ్ల కంప, పందులు, కుక్కలు, ఎక్కడంటే అక్కడ వారు చనిపోయిన పడేసేటివి, చెత్త కుండీలు ఉండేటివి, వీధి దీపాలకు సరిగ్గా వెలగకుండే. ఈరోజు అన్ని మున్సిపాలిటీలలో ఎల్ఈడి లైట్లు వచ్చినాయా లేదా, అన్ని మున్సిపాలిటీలలో రాత్రిపూట వెలుగుతున్నాయా లేదా లైట్లు, ప్రతి మున్సిపాలిటీలో తాగడానికి నీళ్ళు వస్తున్నాయా లేదా, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో ఎవ్రీ మంత్ డబ్బులు ఇస్తున్నా నిధులు వస్తున్నాయా లేదా, ఆ రోజు నిధులు ఎందుకు రాలేదు, ఆ రోజు కరెంట్ ఎందుకు రాలేదు, ఆ రోజు నీళ్ళు ఎందుకు రాలేదు, ఆ రోజు లైట్లు ఎందుకు వెళ్ళలేదు, ఆలోచన చేయాలి. మున్సిపాలిటీలలో నెల నెల గొడవలు జరిగేటివి, మాకు లైట్లు వస్తలేవు, మాకు నీళ్ళు వస్తలేవు, మా దగ్గర చెత్త తీస్తలేరు, మా దగ్గర జీతాలు ఇవ్వట్లేదు, మా దగ్గర ట్యాక్స్ వసూలు చేయట్లేదు, మా దగ్గర మేము కట్టలేము,
రకరకాల సమస్యలు, రోడ్లు లేవు, డ్రైనేజ్ చూడు అని చెప్పి ప్రతి ఫోటోలు పేపర్లు వచ్చేది. మరి ఈరోజు ఏ మున్సిపాలిటీలో కానీ, జడ్చర్లలో కానీ, మహబూబ్నగర్లో కానీ, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఇలాంటి పరిస్థితి ఉందా? ఆ రోజున్న మున్సిపాలిటీ ఏంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయో, ఈరోజు ఒక తెలంగాణలోనే అన్ని మున్సిపాలిటీస్ అయినాయి. అంటే అన్ని నగరాలు గతంలో మున్సిపాలిటీలు తీసేసి గ్రామ పంచాయతీలో పెట్టాలని చెప్పి తీర్మానాలు చేసేది. కానీ ఈరోజు మా గ్రామ పంచాయతీలు కాదు, మున్సిపాలిటీలు ఉండాలని చెప్పి ముందుకొచ్చి ఇన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీస్లు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చినాయా లేదా? దానికి కారకులు ఎవరు? ఆ పరిపాలన ఎట్లా కొనసాగుతుందో పట్టణంలో ఉండే ప్రముఖులు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా రాబోయే రోజుల్లో ఇంకా పట్టణ ప్రణాళిక ద్వారా ఎవ్రీ మంత్ మనం జడ్చర్లకు డబ్బులు వస్తే గుర్తుపెట్టుకోండి, ప్రతి నెల నిధుల కొరత ఉండదు. జడ్చర్లలో కానీ, బూరెడ్డిపల్లిలో కానీ, నాగసర్లో కానీ, బాదేపల్లిలో కానీ మీకు రోడ్డు కావాలంటే లక్ష్మీరెడ్డి గారి దగ్గరకు పోతే సంతకం పెడితే నెల రోజుల్లో రోడ్ అయిపోతుంది. చిన్న సమస్య ఉందంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. రోడ్డు జంక్షన్ చేయాలి సార్ అంటే అయిపోతుంది. మాకు చిన్న పార్క్ ఉంది, ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉందంటే పార్క్ అయిపోతుంది. ఆ రోజు సర్పంచ్ ముద్ర వేయాలి, పాత డేట్లలో లేఅవుట్ చేస్తామని చెప్పి 10 ఫీట్లు 15 ఫీట్లు రోడ్లు వేసి వదిలిపెట్టాలి. మనం కట్టుకొని అవసరం పడాలి. ఈరోజు ఎక్కడైనా కానీ అలాంటి పరిస్థితి ఉందా? డీటీసీపీ లేఅవుట్ ఉండాలి, పార్కులు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి, పార్కులు మొత్తమే డెవలప్ చేయాలి. ఒక టౌన్ అంటే టౌన్ లాగా ఉండాలనేటువంటి పరిస్థితి ఈరోజు జడ్చర్లలో ఉందా లేదా మౌనర్లో ఉందా లేదా ఆలోచన చేసుకోవాలి. హైవే మీద పోతుంటే పెద్ద లేఅవుట్ అవుతుంది. అదే 2014 కన్నా ముందంటే సర్పంచ్ సంతకాలు పెట్టి లేఅవుట్ లాగా చేసి అమ్ముతుంది అడ్డగోలుగా. ఇలా చూడండి, బ్రహ్మాండమైనటువంటి బీటింగ్ రోజు వేస్తారు పెద్దగా, ఒక ఊరులాగా వస్తుంది. అది ఎందుకు వస్తుంది? ఏ గవర్నమెంట్ నుంచి వచ్చింది? ఏ భయంతోనే ఈరోజు చేయగలుగుతున్నారు? ఆలోచన చేయాలి. అంటే ఒక చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ కానీ, వ్యాపారస్తులు కానీ ఇల్లు తీసుకొని ఉన్నట్లయితే హైదరాబాద్లో ఎట్లుందో ఈరోజు జడ్చర్లు కూడా అట్లే. హైదరాబాద్లో ఇంకా పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. కానీ నుంచి 45 నిమిషాలు హైదరాబాద్ పోయి ఉద్యోగం చేసుకొని మళ్ళీ ఇక్కడ రానికి అవకాశం ఉంది. ఆ రోజుల్లో ఉండాలంటే ఉండకపోతుంది, ఎందుకంటే ఇది టౌన్ లాగా లేకుండే. కానీ ఇలా మున్సిపాలిటీ అవుతుంది కనుక ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళిక ఉంటుంది కనుక హైదరాబాద్ కన్నా ఇక్కడనే బాగుండి అని చెప్పి ప్రాపర్టీ వాల్యూ కూడా ఇక్కడ ఇంకా పెరుగుతుంది. హైదరాబాద్తో సమాంతరంగా ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది, మన లైఫ్ స్టైల్ పెరుగుతుంది, ప్రజల ఆరోగ్యం మంచిగా అవుతుంది, ఎన్నో రకాలుగా ఇలా మేలు అవుతుంది. ఎందుకంటే ఒక ఇక్కడ ఏమే లక్ష్మారెడ్డి గారు కానీ, మేం కానీ, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవ శాస్త్రం అందరం కూడా ఏ చిన్న సమస్య వచ్చినా వెనకటి రోజులలో గ్రూపులు, కొట్లాటలు, పంచాయతీలు ఉంటాయి రాజకీయ పరంగా చూసినా. ఈరోజు మీకు ఎక్కడైనా కనిపించిందా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. జిల్లా అభివృద్ధి గురించి అందరు కలిసికట్టుగా ఈరోజు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కూడా తొందరలోనే ఉదండాపూర్ కంప్లీట్ అయితే పక్క నుంచే కాలువలు అవుతుంటాయి. జడ్చర్ల చుట్టుముట్టు కాలువలే, జడ్చర్ల చుట్టుముట్టు చెరువులే, జడ్చర్ల చుట్టుముట్టు చేపలు, రొయ్యలు, జడ్చర్ల చుట్టుముట్టు వ్యాపారం, చుట్టుముట్టు పచ్చని పంటలు. మున్సిపాలిటీలో ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి టౌన్లో వచ్చి ఒక ఇల్లు కట్టుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి టౌన్లో, జడ్చర్ల టౌన్లో ఉన్నటువంటి మంచి అవకాశం ఇలా మున్సిపాలిటీ కలుగుతుంది. కనుక దయచేసి మరి మీరందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వెనకటి నుంచి నీకు ఆయన కోటు వేసుకుంటూ వచ్చినా, ఆయన కోటు వేసుకుంటూ వచ్చినా అంటే కాదక్కడ. ఇవాళ మేము చెప్పేది ఏంటంటే మీ భవిష్యత్తు గురించి, మీ ఆస్తిపాస్తుల యొక్క ప్రాపర్టీ వాల్యూ పెరగడం గురించి, మీ మౌలిక సదుపాయాలు మంచిగా ఉండడం గురించి, మీ భవిష్యత్తు గురించి, మన ఊరు మంచిగా ఉండడం గురించి, మీ పిల్లలు కూడా ఇక్కడనే స్థిరపడి ఎక్కడ ఉద్యోగం చేసినా మళ్ళీ ఇక్కడ వచ్చి హాయిగా ఉండడం గురించి, రేపు మీ వాల్యూ ఉన్నటువంటి భూముల విలువ కూడా పెరగడం గురించి, మీరు ఉన్నటువంటి 300 గజాల ఇల్లు ఉన్నా కానీ సరే 3 ఫ్లోర్లు వేసుకొని హాయిగా కిరాయితో బతకొచ్చురా, మంచిగా టౌన్ ఉంది, టౌన్ మంచిగా ఉంటే ఇక్కడ రాగలుగుతారు కనుక మీ భవిష్యత్తు గురించే మీరు ఆలోచన చేయాలి. రేపు మాపకోవాలి ఎలక్షన్ వచ్చినా కానీ ఎవరు కౌన్సిలర్ ఉంటే మీ ఊరు డెవలప్ అవుతుంది, ఎవరు చైర్మన్ ఉంటే మీ జడ్చర్ల డెవలప్ అవుతుంది, ఎవరు అధికారంలో ఉండి ఎవరు నాయకుడు ఉన్నాడు ఇక్కడ, ఏ నాయకునికి కన్సల్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఆ సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు దగ్గరగా ఉంటే ఈ ఊరు ఆ భవిష్యత్తు బాగుపడుతుందని కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న ప్రాబ్లం వచ్చిందంటే నేషనల్ హైవే లాక అక్కడ నుంచి రహదారి లేకుండా కౌన్సిలర్ నుంచి మళ్ళీ కౌన్సిలర్ నుంచి కింద వార్డ్ కమిటీ మెంబర్లు ఉంటారు, కౌన్సిలర్, వైస్ చైర్మన్, చైర్మన్, ఎమ్మెల్యే, ఇట్లా నేషనల్ హైవే వరకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ టకాటక సార్ చిన్న కడుపు నొప్పి లేచిందన్న, చిన్న ఇబ్బంది వచ్చిందన్న కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా కానీ, మీ అభివృద్ధి విషయంలో కానీ ఒక పారదర్శకం ఉండడానికి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ఆలోచన చేసి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఒక 15 సంవత్సరాలు 70 సంవత్సరాలు వాళ్ళ చేతిలో పెట్టింది, ఇంకొక 15 సంవత్సరాలు మంచిగా బ్రహ్మాండమైన శరవేగంతో అభివృద్ధి చెందినటువంటి ప్రభుత్వం వైపు మీరు అండగా నిలబడినట్లయితే ఇంకా ముందుకు పోతుంది.
చాలా మంది మాట్లాడతారు, ఎన్నో రకాలుగా మాట్లాడతారు. మరి అంత మాట్లాడినారు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు, ఎగిరెగిరి మాట్లాడుతున్నారు చాలా మంది ఈ జిల్లాలో. మరి అంత పెద్ద మనుషులు అందరూ 70 సంవత్సరాలు వాళ్ళే, వాళ్ళ వారసత్వంగా వాళ్ళే ఉన్నారు, గుత్తాధిపత్యంగా వాళ్లకు వాళ్ళ వాళ్ళే వాళ్ళే ఉండి ఈ జిల్లాను ఏం చేశారు? 14 లక్షల మంది వలస వేయరు, జడ్చెల్లో తాగడానికి నీళ్ళు వేయలేదు, జడ్చెల్లో రోడ్డు సరిగా లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక పార్క్ లేదు, ఒక ట్యాంక్ బండి లేకుండా ఈ జిల్లాలు మొత్తం దివాలా తీయించి మళ్ళా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కనుక విజ్ఞతగా మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్ అన్నీ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి రెండు కళ్ళుల, ఒక వాచ్ డాగ్ల, ఒకవైపు ఆలోచనలు ఒకవైపు అమలు. కేసీఆర్ గారు ఆలోచన చేస్తుంటే కేటీఆర్ గారు దాన్ని అమలు పరుస్తూ ఆ రోజు వారి వెంబడినటువంటి వాళ్ళందరూ కూడా వెంబడి వేసుకొని, ఈరోజు కలిసి వచ్చినటువంటి వాళ్ళని కూడా వెంబడి వేసుకొని ఈ రాష్ట్రం అనేది భారతదేశంలోనే ఎన్నో రంగాల్లో 100 రంగాల్లో అగ్రభాగంలో దూసుకుపోతూ ఉంది. కనుక మనం ఒకరి మీద ఆధారపడకుండా మన రాష్ట్రం మీదే ఇతర రాష్ట్రాలు ఆధారపడి ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది గట్ల చేసుకోవాలా, తెలంగాణ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి అట్లా చేసుకోవాలా, తెలంగాణ మున్సిపాలిటీ పరిపాలన ఎట్లుంది అట్లా చేసుకోవాలా, తెలంగాణ అవినీతి లేకుండా పర్మిషన్లు ఇస్తున్నారు, కరప్షన్ లేకుండా ట్యాక్స్ ట్యాక్స్ చేస్తున్నారు, ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా పనిచేస్తుందని దేశంలో ఎన్నో రకాల ఉదాహరణలకు తెలంగాణకు ప్రయోగశాలగా మారి ఇలా అభివృద్ధి పదవులు ముందుకు పోతా ఉంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జడ్చెల్ల, బాదపల్లి, ఈ మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ అయింది, రేపు భవిష్యత్తులో పక్కన మా మహబూబ్నగర్ మున్సిపాలిటీ కూడా కార్పొరేషన్ కాబోతుంది, అక్కడ కార్పొరేషన్ ఇక్కడ మున్సిపాలిటీ రెండు కలిసిపోతాయి, ఇంకా భవిష్యత్తులో భూత్పూర్వ జడ్చెల్ల ఇవన్నీ కలిపి ఒక మహానగరం కూడా ఏర్పడుతుంది ఏదో ఒక రోజు. కనుక అన్ని ఇప్పటికీ కలిసిపోయినాయి. మరి ఇలాంటి పరిస్థితులలో ఇంత శిరవేగం